ఫిలిం నగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తార్నాకలో డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్ పాదయాత్రతో ప్రచారం నిర్వహించారు. పానం నాగేందర్ గారు, మన రాష్ట్ర పశ్చిమవర్గ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు పెద్దల గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఈ రోజు రాబోయే 11వ తేదీన మన ముందు పని అన్న రామ్మూర్తి గారు, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ గారు, మరి వనం శ్రీనివాస్ యాదవ్ గారు, రమేష్ అన్న గారు, జగనన్న గారు, యూసుఫ్ భాయ్ గారు, వెంకట్ భాయ్ గారు, మరి స్థానిక నాయకులు అనేక మంది మహిళా సోదరులతో పాదయాత్ర చేస్తే రాబోయే 11వ తేదీన మన యొక్క అమూల్యమైన ఓటు కార్ గుర్తుపై వేసి మన ప్రియతమ నాయకుడు నవ యువకుడు యువకుల ఆశాచేతైనటువంటి సాయి కిరణ్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆశాచేతి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచినటువంటి నాయకుడు తానం నాగేందర్ గారు, మరి సోమాజిగూడలో ఉన్నటువంటి మా అమ్మలకి అక్కలకి అన్నలకి చేతులెత్తి నమస్కరిస్తూ 11వ తేదీన మన యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి యువకుల ఆశాచేత అయినటువంటి తలసాని